చెప్పు తులసి, తేడా ఏంటి? తేడా ఏంటో మీ మనసుకి తెలుసత్తయ్యా. మీ జంట ఇద్దరి మనసులు ఒకటే, ఇద్దరి జీవితాలు ఒకటే. కాని మాకలా కాదే. ఎవరి మనసులు వాళ్లవి, ఎవరి జీవితాలు వాళ్లవి. కేవలం అవసరం కోసం ఒకే గూట్లో తలదాచుకుంటున్న బ్రతుకులు మావి. దయచేసి ఆ బ్రతుకుల వెనుక అర్థాలు వెతక్కండి, లేని అర్థాలు ఊహించుకోకండి. నేను సతీ అనసూయని, సతీ సావిత్రిని అని చెప్పుకోవటం లేదు. వివాహ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ఒక సగటు ఆడదాన్ని. నాకుగా నేను ఒక లక్ష్మణ రేఖ గీసుకొని గుట్టుగా బతుకుతున్న ఒక మామూలు ఆడదాన్ని. నా భర్త నన్ను ఎగతాళి చేసి వదిలేసినంత మాత్రాన ఆయన కట్టిన మంగళసూత్రాన్ని ఎగతాళి చేసి వదిలేసేంత కుసంస్కారం కాదు నాది. అందుకే ఇన్నాళ్ళు ఈ మంగళసూత్రం ఉంచుకున్నాను, ఇక ముందు ఉంచుకుంటాను. విషయాల్లోనూ అందరి విషయాల్లోనూ కూల్ గా ఉండే అమ్మ నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకిలా ప్రవర్తిస్తుంది? తన ఓపికంతా ఏమైపోతుంది? నా మాట వినిపించుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎందుకు అరుస్తుంది? అరిస్తే అరుచింది, మాట్లాడద్దు అంటూ ఆర్డర్ వేయడం ఏంటి? మాట్లాడకుండా తను ఉండగలదేమో కాని నేనుండలేనని తనకి తెలీదా? ఎందుకు అనాథం చేస్తుంది? నేనేమైనా పర్వాలేదనా? ఈ కన్నీ లేక రాజలక్ష్మి, నువ్వు చూడాలనుకున్నావు? చూడు, బాగా చూడు. ఆ ముఖంలో ఏడుపు కథ కావాలనుకున్నావు? చూడు, తనివి తీరా చూడు. అదేముందో తెలుసా? వాళ్ళ మధ్య ప్రేమ అనే ఎయిర్ బ్యాగ్ ఉందట. ఎంత గొడవ జరిగినా ఆ ఎయిర్ బ్యాగ్ తో క్షేమంగా ఎగిరిపోతుందట. ఆ మొగుడు పెళ్లాల మధ్య బంధం చెక్కు చెదరదట. పాపం ఆకాశం నుంచి ఊడిపడ్డాననుకుంటోంది పిచ్చిది. ఇంతకంటే మహామహా వాళ్ళని మన ముందు తల వంచుకునేలా చేశాం. ఆడవాళ్ల మనసులో అనుమానం మొదలైతే జాలిపడి గాలి కుదిలొస్తుంది. కాని మగవాడలా కాదు, మొగుడు పెళ్లాల మధ్య చైనా వాలే కట్టేస్తాడు. మెల్లగా తెగతింపులు దాకా తీసుకొస్తా కనక ఆ విక్రమ్ గారు చేసే పని అదే. ముప్పంటించాం, అది నెమ్మదిగా రాచుకుంటూ ఉంటుంది. మనం ప్రశాంతంగా చూస్తూ ఉండొచ్చు. ఏదేమైనా నీ బుర్రే బుర్రలాస్య, నీ నుండి ఇంత గొప్ప ప్లాను ఎక్స్పెక్టే చేయలేదు. అంటే అంతలోకి కట్టావా? దివ్య ఇలా ఏడుస్తూ కూర్చుండిపోతుంది అనుకోలేదు. కొద్దో గొప్ప ఎదుర్కొంటుందని అనుకున్నా. గొడవ ఎక్స్పెక్ట్ చేశా, నోరెత్తకుండా అష్ట దిగ్బంధనం చేశా, దాని మొగుడే దాని మాట వినకుండా చేశా. ఇంకేం చేస్తుంది? అవును, ఇంకేం చేస్తుంది? ఒక్క దెబ్బకి మొగుడు దూరమయ్యాడు, తల్లి దూరమయ్యింది. దివ్యని పాతాళానికి అణగదొక్కితే గాని నందు మీద తులసి మీద నా పగ తీరదు.
నాకు వాళ్ళ ఏడుపు చూడాలనుంది. దివ్యని నీ కొడుక్కి దూరం చేస్తాను. లాస్యా, మాటకోసారి ఆ విక్రమ్ గాణ్ణి నా కొడుకు నా కొడుకు అనకు. అదేంటి, నీ కొడుకిగా ప్రేమగా చూసుకుంటూ ఉంటావు కదా. ప్రేమ గడిద గుడ్డ. నా కొడుకు సంజయ్, నా రక్తం పంచుకు పుట్టింది వాడే. విక్రమ్ గాడు నా ఆపద్ధర్మ కొడుకు. వాడి ఆస్తి సంజయ్ పేరు మీద మార్చే వరకే ఈ ప్రేమ. ఆ తర్వాత వాడెవడో నేనెవరో. పాపం కోట్లాస్తి మీకు దారిదత్తం చేస్తున్నాడు కొత్త.